లో కానీ వాళ్ళు చదివే స్కూళ్ళల్లో కానీ వాళ్ళు చదివే అంగన్వాడీ ఏరియాస్లో కానీ ఆరోగ్యపరంగా చదువు పరంగా ఆ స్కూల్లో కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలు గుర్తించి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అంటే మనకి మీటింగులు జరుగుతుంటాయి, వార్డ్ మీటింగులు, అంటే మీటింగులు జరుగుతుంటాయి వార్డ్స్లలో. ఈ వార్డ్స్లలో వాళ్ళకి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో సౌకర్యాలు అవసరమైనటువంటి గుర్తించి వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఇంతవరకు గ్రామ పంచాయతీ మన వార్డ్ దానిలో మనం ఒక వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి ఒక రెజల్యూషన్ అంటే ఒక తీర్మానం పాస్ చేసి ఆ తీర్మానం నుంచి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలకు కావాల్సినటువంటి బడ్జెట్ను కూడా మనం ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఈ మెయిన్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఆలోచన చేసేవాళ్ళము ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల యొక్క అవసరాలను కూడా గుర్తించాలి, పిల్లల హక్కులన్నీ కాపాడుకుంటూ వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ తీసుకొని ఇవన్నీ మనము మన వార్డ్ మీటింగ్లలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి అది మనము కావాల్సినటువంటి బడ్జెట్ను కూడా తయారు చేసి అలాంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ యొక్క వాళ్ళని ఎట్లా మన మీటింగ్లలో వాళ్ళని కానీ మనం చేసే కార్యక్రమాల్లో ఎట్లా వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. తర్వాత రేపు వచ్చేది ఏంటంటే మనకి యుఎన్డిపికి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఈ యునిసెఫ్ వాళ్ళు ఒక పైలట్గా చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఈ మూడు జిల్లాల్లో మన ఉమ్మడి కరీంనగర్లో ఒక 8-13 వార్డ్ మెంబర్ వార్డులో ఉన్నటువంటి ఏరియా కానీ అక్కడ ఉన్నటువంటి పాఠశాల కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని భాగస్వామ్యం చేసి వీలైనంత వరకు చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే బాలలు పిల్లలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏ పని చేయరు కదా, వీళ్ళు ఎవరిని చదువుకోవడమే కదా అని చెప్పేసి కొంతమంది చాలా వరకు ఏం చేస్తుంటారంటే పెద్దవాళ్ళు కొంత నెగ్లెక్ట్ కూడా చేస్తుంటారు. పిల్లలు హక్కులు ఏంటి, ఏంటి ఏముంటాయి హక్కులు? బాలలు 18 సంవత్సరాలు లోబడి ఉన్న ప్రతి మనిషి బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం. అంటే మనకు ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో 1989లో మనకి ఒకటి ఒప్పందం చేసుకున్నాం, ఒప్పందం కుదిరింది. అంటే ప్రతి బాలుడికి బాలుని గౌరవ మర్యాదలతో చూడాలి. అంటే మన పిల్లల్ని ఎప్పుడైనా కానీ గౌరవ మర్యాదలతో చూడాలి, వారి బాగోగులు చూడాలి, వాళ్ళ అభివృద్ధి. అంటే మనం ప్రతి ఒక్క తల్లి కానీ తండ్రి కానీ ఆ కుటుంబ పరిధిలో మాత్రమే ఆలోచన చేస్తుంటారు, నా కొడుకుని నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, మంచి చదువు చదివించుకోవాలి అని. సమాజం పట్ల మన చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా మనం వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి, వాళ్ళ చదువులు ఎట్లా, పెద్దవాళ్ళు చెప్పిందే పిల్లలు వినాలి అనే ఆలోచన ఉంటుంది. చాలా వరకు సాధిస్తున్నారు, ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు సరిగా తింటున్నారా తినకపోతున్నారా. ఇప్పుడు మన అంగన్వాడీ సెంటర్లో ఉంటుంది, అంగన్వాడీ సెంటర్లో దాదాపు మనకు నెలకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వెయిట్ చేస్తారు. వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తూకం వేయడం వల్ల, వదిలి చూడడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు పెరుగుతున్నారా. అంటే వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి, అమ్మ మీ అబ్బాయి ఎందుకో బాగా వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం ఇవ్వండి, ఈ పౌష్టిక ఆహారం ఇవ్వకపోవడం వల్ల మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ చాలా బరువు తగ్గుతున్నారు, ఒకసారి డాక్టర్ సలహా తీసుకోండి అని చెప్పేసి అంటుంటారు. అలాగనే మనం కూడా మన ఈ ఆలోచన విధానం అంటే ఆరోగ్యపరంగా వాళ్ళ అభివృద్ధి పరంగా మనం ఆ పిల్లల వాళ్ళ హక్కు అన్నమాట, ఆరోగ్యంగా ఉండడము, చదువుకోవడము, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఏవైతే అవసరాలు ఉన్నాయో అభిప్రాయాలను కూడా మనం చూపించడానికి వాళ్ళ. ఇప్పుడు ఊర్లలో బుడుగ జంగాలలో పిల్లలు ఉంటారు, వాళ్ళు రోగం అనుకున్నా అన్ని సామాజిక వర్గాలని మనం ఆ పిల్లలకి వాళ్ళు బతకడానికి కావాల్సిన హక్కులు అందరి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి వికలాంగులకు ఇవన్నీ వాళ్లకు ఒక హక్కు అన్నమాట బ్రతికి, ఇవన్నీ వాళ్ళ హక్కులుగా మనం
గుర్తించాలి మరి ఈ రెండు రోజులు అంటే ఇవాల రేపు మన జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ పరిధిలో మరి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్దేశం ఏంటంటే పిల్లల హక్కులు అంటే బాలల హక్కులు వాళ్ళకి సంబంధించిన రైట్స్ మరియు వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ కోసం హింది స్థాయి నుంచి అంటే పేరెంట్స్ కానివ్వండి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానివ్వండి వారి వారి స్థాయిలలో మరి పిల్లల వివిధ దశల్లో కూడా మనం ఎలా వ్యవహరించాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి హక్కులు ఉంటాయి అలాగే గవర్నమెంట్ బాధ్యత ఏంటంటుంది మన బాధ్యత ఏంటంటుంది సమాజం బాధ్యత ఏంటంటుంది అని చెప్పడానికి మరి అదొకటి మరి ప్లస్ అలాగే మరి అనుకోకుండా విపత్తు పరిస్థితులు ఏర్పడతాయి వరదలే వచ్చాయి మొన్నటి మొన్న వరదలు వచ్చాయి అలాంటి పరిస్థితులు అతివృష్టి అనావృష్టి పరిస్థితులు వస్తుంటాయి మరి అలాగే మరి కరోనా వచ్చింది ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి అలాంటి ఒక విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలా స్పందించాలి అలాగే అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలుగా మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే దాని మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇక్కడ కూడా ఎంతో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మరి ఇందాక మరి సీజీజీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు చెప్తూ ఉన్నారు మరి ఈ రోజుకైతే సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ మరియు వారికి సంబంధించిన హక్కులు ఏమైతే ఉన్నాయో దాని గురించి అలాగే రేపటి సెషన్ మరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో అలాగే వరదలు అతివృష్టి అనావృష్టి మెడికల్ ఎమర్జెన్సీస్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అలా వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం చేయాల్సినవి ఏమి ఉంటాయి దాని గురించి రేపటి సెషన్ కూడా మన జగిత్యాల మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది మరి 10:30 నుంచి 4 వరకు కూడా ఈ అవగాహన సదస్సు రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను